अंबेडकर राजगृह मीद आरएसएस मनुवाद मूकल दाड़ यावत् भारत देश राज्यांगं पैन चेसिन दाड़ी न्यायवादी ओबुलेस तेलिपारु नेल्लूरु जिल्ला आत्मकूरु पट्टणंलो अंबेडकर इंडियन मिशन विविध प्रजा संघालु निरसन चेपट्टारु ई निरसन कार्यक्रमंलो विविध प्रजा संघ नायकुलु मात्लाडुतू अंबेडकर ज्ञापकालनु चेरिपिवेयालनी आरएसएस मनुवाद अल्लरी मूकलु चेसिन नीचमैन पनिनी प्रति ओक्करू खंडिंचालनी आयन तेलिपारु ई कार्यक्रमंलो मुस्लिम मैनारिटी नायकुलु रिज्वान पुरपालक संघं माजी चैर्मन संधानी कुल विवक्ष पोराट समिति जिल्ला उपाध्यक्षुलु आत्मकूरु नागय्य तदितरुलु पाल्गोन्नारु राज्यांगं रचन गौरवकर्तनि आयन इल्लु बొంబాయిलो उन्नदि आयन इंटिपै आरएसएस మానవతావాద అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఈ రోజుకి ప్రధానమైన కారణము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంతోషంగా ఉంది బాధ కారణం మీ అందరికీ తెలుసు సంతోషానికి మాత్రం కారణం ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ చట్ట నిర్మాత రక్షించాలి మరి మైనారిటీ సోదరులకు మరియు మన తోటి ఎస్టీ ఎస్సీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విషయం జరిగినప్పుడే మనం ఒక 10 మంది గుమిగూడి శ్రద్ధాంజలి జోహార్లు చెప్పుకు నిలబోతా ఉన్నాం ఈ రోజు చూస్తుంటే మొన్న జరిగినటువంటి 7వ తేదీన జరిగినటువంటి అంబేద్కర్ యొక్క రాజగృహ మీద ఆర్ఎస్ఎస్ మనువాద కొంతమంది మూకలు దాడి చేసి మన చారిత్రక అయినటువంటి అంబేద్కర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి మనని అంబేద్కర్ యొక్క జ్ఞాపకాలను చెరిపేయాలని చెప్పి ఉద్దేశంతో కొంతమంది మూకలు దాడి చేయడం జరిగింది ఈ దాడి కేవలం అంబేద్కర్ రాజగృహం మీద జరిగిన దాడి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను యావత్ భారతదేశ ప్రజల మీద జరిగినటువంటి దాడి ఇది యావత్ ప్రపంచం పనిఆడుతున్నటువంటి భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా ఈ యొక్క ప్రజా సంఘాల తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా అంబేద్కర్ గారి గృహాన్ని పిలిచిన విద్రోహులను అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం డాక్టర్ గారు అంబేద్కర్